సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో పర్యటించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ అకాల వర్షాలకు ధాన్యం తడుస్తూ ఎండబోస్తూ 40 రోజులుగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో అరణ్య రోదన అనుభవిస్తున్నారని తెలిపారు. రైతుల బతుకు అమ్మపోతే అడవి, కొనబోతే కొరివిలా తయారైందని వాపోయారు. ఉమ్మడి జిల్లాలో సివిల్ సప్లై మంత్రి గంగుల కమలాకర్, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ ఇద్దరూ తక్షణమే స్పందించాలని కోరారు. లేని పక్షంలో రైతులు చేపట్టే ఆందోళనకు పూర్తి మద్దతు తెలుపుతామని హెచ్చరించారు. ఇప్పుడేమో గడపా గడప సిపిఐ పద్నాలుగు సిపిఐ నాదంతో రేపు పెద్ద దగ్గర వెళ్ళాలని నిర్ణయించాం. జూన్ 4వ తారీఖున కొత్తగూడెంలో సిపిఐ గర్జన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబడింది. బీజేపీ గడ్డవో దేశంలో వచ్చావు, అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు వాటి పరిష్కారం కలిపే ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే లక్ష్యంగా ఈ భారీ బహిరంగ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఈ రాజా గారు జాతీయ ప్రధాన కార్యదర్శి, నారాయణ గారు జాతీయ కార్యదర్శి, అలాగే అజీష్ పాషా గారు జాతీయ కార్యదర్శి, కునవి సంవత్సరం రాష్ట్ర కార్యదర్శి, ఇలాంటి మరి మన ప్రముఖ కవి లేదా గాయకుడు కోరి టెంకన్న, విప్లవ గాయకుడు పద్యమత శ్రీనివాసు పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా సమస్యలు చాలా ఉన్నాయి ప్రజలకు సంబంధించి, వాటిపైన ప్రజా ఉద్యమాలు చేపట్టాలి. ఉండేవాడికి భూమి అన్నది సిపిఐ, 100 ఎకరాల భూమి వచ్చింది గతంలో 70 ఏళ్ల కింద. ఇప్పుడు కూడా ఇళ్ల స్థలాలు లేవు, ముసలేసి ఇళ్ల స్థలాల పోరాటం సాగుతుంది. పక్కా ఇల్లు లేవు, తెలంగాణ వచ్చిన తర్వాత పక్కా ఇల్లు అనేవి డబుల్ బెడ్రూమ్తో నిర్మాణం చేద్దామని ప్రభుత్వం చెప్పి అవి ప్రజల డబుల్ బెడ్రూమ్లు ఇయ్యలేదు, పక్కా ఇల్లు కూడా ఇయ్యలేదు. పక్కా ఇల్లు కొరకు ఏదైతే 3 లక్షలు ఇస్తామంటుంది, 5 లక్షలు ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. 60 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, రేషన్ కార్డు చాలామందికి అసలు లేవు వాటి కూడా ఇవ్వాలని, తర్వాత పూడు భూములకు సంబంధించిన రైతులకు సంబంధించి పట్టాలు అందరికీ ఇవ్వాలని చెప్పేసి, ధరణి పోర్టల్లో భూములకు సంబంధించిన అనేక దుస్తులు ఉన్నాయి వాటిని పరిష్కరించాలని చెప్పేసి, కేసీఆర్ ఇచ్చిన హామీలలో 55 సంవత్సరాలు నిండినటువంటి వాళ్లకు పెన్షన్లు 2016 ఇస్తారని అవి కూడా అందరికి ఇవ్వాలని, ఇంకోవైపున మరి నిరుద్యోగ యువకులకు 3016 నిరుద్యోగ వృత్తి స్థానాలు ఇవ్వాలని, ఇలాంటి సమస్యలపైన రేపు సిపిఐ ఈ సిపిఐ గర్జనలో భవిష్యత్తు కార్య రూపొందించబోతున్నది. ఏదైనా రానున్న కాలంలో ప్రజా సమస్యలపై, ప్రజల ఎదుర్కొన్న సమస్యలపై సిపిఐ సమరానికి సిద్ధం అవుతుందని చెప్పేసి, రేపు అసలు ఇప్పుడు రేపు రాంగరాగా చలిగల్లో మార్కెట్లో వరద ధాన్యం వందలాది కుప్పలు ఉన్నాయి, వర్షానికి తడుస్తున్నాయి, మళ్ళీ మురికలు వస్తున్నాయి, ఆరబోస్తున్నారు, ఎండ కొడుతున్నారు, ఆ తర్వాత మళ్ళీ వర్షం వస్తుంది, మళ్ళీ దడుస్తున్నాయి. 40-50 రోజుల నుంచి వెళ్ళి మరి రైతులది అరణ్య రోదన, అడవిలో జంతువులు పక్షులు ఉండే ఉంటాయి కాబట్టి అడవి పడుచుంటూ ఉండదు, అలాంటి అరణ్య రోదన ఇక్కడ ఈ మార్కెట్లో కనపడింది. చాలా అన్యాయంగా ఉంది. మరి ఇక్కడ ఈ మన ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సివిల్ సప్లై మినిస్టర్ గంగా తోలాకర్ ఉన్నాడు, అలాగే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ ఉన్నాడు. కాబట్టి మరి తక్షణమే స్పందించి మన రైతులు బంద్ చేశారు, రాష్ట్రవర్గం చేశారు. ఈ రకమైనటువంటి అంటే రైతు బతుకు అమ్మబోతే అడవి, కొరబోతే కొద్ది లాగున్నది, చిటికిపోతున్న బతుకుంది. ఇంకా ఈ సమస్యల పైన మరి రైతులు తప్పగా ఆడుకోవాలి, దాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సిపిఐ వేస్తుంది. దీని పక్షంలో రైతులు చేపట్టే ఆందోళనకు మేము సంపూర్ణమైనది అనుమతిస్తామని చెప్పి తెలియపరుస్తాం.